వారు భోజనము చేయుచుండగా ఏసు ఒక రొట్టె పట్టుకుని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకుని తినుడి ఇది నా శరీరమని చెప్పెను మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా దినము వరకు ఎకనూ దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నానెను అంతట వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి అప్పుడు యేసు వారిని చూచి ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు ఎలైనగా గొర్రెల కాపరిని కొట్టుదును మందలోని గొర్రెలు చదిరిపోవును అని వ్రాయబడి గదా నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలేక వెళ్లేదనెను అందుకు పేతురు నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా యేసు అతని చూచి ఈ రాత్రి కోడి కూయకమునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చముగా చెప్పుచున్నానెను పేతురాయనను చూచి నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పనెను అదే ప్రకారము శిష్యులందరూ అనిరి అంతట యేసు వారితో కూడా గత్యమని అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్లి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చునుడని శిష్యులతో చెప్పి పేతురును జబెదయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతిడగుటకును మొదలుపెట్టెను అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహుదుఃఖంలో మునిగియున్నది మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా నుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్లి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిని నా యొద్ నుండి తొలగిపోనిమ్ము అయినను నా ఇష్టప్రకారము కాదు నీచిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక అయినను నాతో కూడా ఉండలేరా మీరు శోధనలో ప్రవేశించకునున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి గాని శరీరము బలహీనమని పేతురితో చెప్పి మరలా రెండవమారు వెళ్లి నా తండ్రి నేను దీనిని గాని ఇది నా నుండి తలగపోవుట సాధ్యము నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను యాలయనగా వారి కన్నులు భారముగా ఉండెను ఆయన వారిని మరలా వెళ్ళి ఆ మాటలే చెప్పుచూ మూడవమారు ప్రార్థన చేశాను అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి ఇక నిద్రపోయి అలసట తీర్చుకునుడి ఇదిగో ఆ గడియ వచ్చియున్నది కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు లెండి వెళ్ళుదము ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించిన్నాడని వారితో చెప్పాను ఆయన ఇంకనూ మాటలాడుచుండగా పన్నెండు మందిలో ఒకడొక యోధా వచ్చెను వానతో కూడా బహుజనసోమోహము కత్తులు గుదియలు పట్టుకుని ప్రధాన యాజకుల యొద్ నుండియు ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చెను ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు ఆయనను పట్టుకునుడని వారికి గుర్తు చెప్పి వెంటనే ఏసునొద్దకు వచ్చి నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకునిను ఏసు చెలికాడా నీవు చేయవచ్చినది చేయుమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి